రహదారులు హెల్మెట్ పెట్టుకోకపోతే చలాన్ వేసి నానా రచ్చ చేస్తుంటారు పోలీసులు. అయితే పోలీసులే హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఎవరు పట్టుకుంటారు? మమ్మల్ని ఎవరు అడుగుతారలే అన్న ధీమాలో ఉంటారు పోలీసులు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే పోలీసులను ఇక మీదట వదిలే ప్రసక్తే లేదంటున్న డీసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. చట్టాలు చేసిన వాళ్ళు దానికి ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ చట్టాల్లో ఉన్న రూల్స్ని ఖచ్చితంగా అందరూ పాటించాల్సి ఉంటుంది. కానీ చట్టాలు చేశాం కదా, దాన్ని ప్రజల మీద పడేసి వాళ్ళని నెత్తిన పడేద్దామనే ఆలోచనతో అధికారులు ఉంటారు. కానీ ఏదైతే ప్రధానంగా రోడ్డు భద్రత వారసత్వాలు కావచ్చు, లేకుంటే హెల్మెట్ ధారణ కావచ్చు, దీనికి సంబంధించి పోలీసుల్లో ఎక్కడ కూడా కొంతవరకు వాళ్ళు పాటించకపోవడాన్ని అటు ఉన్నతాధికారులు తీవ్రంగా తప్పడుతున్నారు. ఏదైతే ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చెప్తున్న పోలీసులు, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే చాలా వరకు కూడా హెల్మెట్ ధరించరు. దీనివల్ల అటు ప్రజల్లో ఏదైతే కొంత అసహనం వ్యక్తమవుతుంటుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిటీలో ప్రత్యేకంగా హెల్మెట్ లేని పోలీసు అధికారులు పట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి సౌత్ జోన్ డీసీపీ మనతో ఉన్నారు. సరే చెప్పండి, హెల్మెట్ లేకుండా చాలామంది పోలీసు అధికారులు తిరుగుతుంటారు, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? యాక్చువల్గా పోలీస్ సర్వీస్ అనేది మెడికల్ లాగా అత్యవసర సర్వీసు. అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఏదన్నా కాల్ మీద కానీ ఏదన్నా యాక్సిడెంట్లు కానీ ఇటువంటి సమయంలో. అయితే ఏదైతే హెల్మెట్ రూల్ ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా యువత 18 ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల మధ్యలో చనిపోతున్నారో, ఎక్కువ మంది హెడ్ ఇంజరీ వల్ల చనిపోతున్నారు, బ్రెయిన్ హెమరేజ్ వల్ల, దాన్ని ప్రివెంట్ చేయడం కోసం హెల్మెట్ రూల్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందని హైదరాబాద్ సిటీ పోలీసులో సిపి గారు ఆదేశించడం జరిగింది. దానికి మనం ఏదైతే చట్టాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం రోల్ మోడల్గా ఉండాలి, మనం ఆదర్శంగా ఎగ్జాంపులరీ టు ద అదర్ పీపుల్కి ఉండాలనే ఉద్దేశంతో అత్యవసర సర్వీసులు అయినప్పటికీ ఒక్కోసారి ఆ పక్క ఈ పక్క బ్లూ కోల్స్ వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, హెల్మెట్ ఒక డిస్కంఫర్ట్ కొద్దిగా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మనం చట్టాన్ని ఖచ్చితంగా 100% జీరో టాలరెన్స్ వరకు అమలు చేసేటప్పుడు మనం రోల్ మోడల్గా ఉండాలని సిపి గారు ఆదేశాలు జారీ చేయడంతో, ఒక్క నిన్నగాక మొన్న 27 మందిని ఇంక్లూడింగ్ 3 SIs, డైరెక్ట్ రిక్రూట్ SIs, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్తో 27 మంది మీద కేసులు ఎంఈ యాక్ట్ కింద 129 కింద బుక్ చేయడం జరిగింది, వాళ్ళ ఫైన్ వేయడం జరిగింది, జీడీలో ఎంట్రీ చేయడం జరిగింది. రెండోసారి అయితే ఛార్జ్ మేమో, మూడోసారి అయితే వాళ్ళని సస్పెండ్ చేయడానికి ప్రపోజల్స్ కూడా మేము పంపించడం జరుగుతుంది. రోడ్డు మీద ఉన్న అధికారులు మన అధికారులే లే అని చెప్పి చూచున్నాడు వదిలిపెట్టే అవకాశం ఉంటుంది కదా? ఎట్టి పరిస్థితులు అటువంటి అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు అందరికీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి పార్షాలిటీ చూపించి ఎవరైనా అధికారులకి లేకపోతే పోలీసుల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తే ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా చట్టాలు చేసిన వాళ్ళు ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలన్న ఉద్దేశంతో పోలీసు అధికారులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న ఉద్దేశంతో ఈ రూల్ చేశాము, ఇదే విధంగా అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేశ్ రమేష్ వేట్ల, NTV.